సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 93 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 80% పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన ఓటును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకడుగు వేశాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. అంతకుముందు పోలీసులు విలేకరులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో లోపలికి అనుమతించారు. పోలింగ్ కేంద్రంలో వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరే సార్, రైట్ సార్, ఇవ్వండి సార్, బయట లోపల వచ్చింది. రహీం స్వామి సాయి ఎంత కన్నా.